ఈ రోజు రిలీజ్ చేసిన రెండు సినిమాలు భయ్య ఇంకా రెండు తలనొప్పి తెప్పించి అనుకోండి. అండ్ ఫస్ట్ కంపేర్ చేసుకున్నట్లయితే నేను కంగువా చూసి మళ్ళీ మాట్లాడదాను భయ్య, బట్ ఇదైతే మాత్రం హెడ్ ఏక్ కదా కదా, పేల్చి పండు కింద బ్లాస్ట్ అయితే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ్య ఇంకా కంప్లీట్లీ క్రేజీ అయినటువంటి మట్కా మూవీ ఏదైతే వరుణ్ తేజ్ గారి లీడర్లో వచ్చినట్టు ఈ మూవీ గురించి సంబంధించి కంప్లీట్ రివ్యూ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసుకుంటే ఫర్దర్ గా వచ్చే అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్, రివ్యూస్, ట్రైలర్స్ అండ్ మంచి మంచి మూవీ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ బార్లో నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్లీ చేసుకున్నట్లయితే మట్కా, ఓకే ఇది పర్టికులర్లీ మట్కా అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు ఏంటంటే మూవీలో ఫర్దర్గా కొన్ని సీన్స్ ఏంటంటే పర్టికులర్లీ అసలు అవి ఎలా తీయాలనుకున్నారో వాళ్ళకి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ కంప్లీట్లీ ఏంటంటే అన్సాటిస్ఫైడ్ సీన్స్ అంటారు కదా, సో ఆ విధంగా అయిపోయింది. అంటే ఒక హైక్తో లోపలేం లేదు స్టార్ట్ చేస్తారు కానీ హైప్ అనేది ఎండ్ కాదు. మేబీ ఫ్లాట్ అయితే ఓకే, మనం ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే ఏదైతే పాత ఫ్లాట్ ఉందో చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ దాకా ఎలా ఎదుగుతాడు హీరో, ఆయన ఎంతమందిని ఎదిరిస్తాడు, ఎంతమంది ఎదురుగిరి చంపేస్తాడు, ఇంకా కంప్లీట్లీ ఎదురొచ్చిన వాళ్ళని ఎలా చంపుతాడు, తను ఎదిగే విధానం ఎలా ఉంటుంది అనేది మనం చాలా మూవీస్లో చూసాం. నేనే రాజు, నేనే మంత్రి, కేజీఎఫ్ కానీ, సలార్ కానీ, కింద స్టేజ్ నుంచి పై దాకా ఎలా వెళ్తాడు అనేది చాలా అంటే చాలా స్టేజ్లో చూసాం. బట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ స్టోరీలు అనేది గుడ్ అంటే పాస్ట్లీ చాలా మూవీస్ అనేవి స్టోరీలని ఇదే స్టోరీలో తీసుకుని బిగ్గెస్ట్ హిట్లు కూడా కొట్టాయి. బట్ ఏంటంటే కంప్లీట్లీ ఇక్కడ వరుణ్ తేజ్ గారు ప్రీవియస్ ఏదైతే మా మూవీస్ ఉన్నాయి, గద్దల కొండ, గణేష్ కానివ్వండి, ఇంకా పాస్ట్లీ కొన్ని మూవీస్ ఉంటాయి కదా వరుణ్ తేజ్ గారివి, అందులో పర్ఫార్మెన్స్ కొంచెం మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొన్ని పర్ఫార్మెన్స్ వస్తున్నాయి, అవన్నీ తిప్పి తిప్పి కొట్టినట్టయితే ఈ మట్కా మూవీ అయితే నాకైతే అనిపించింది. పర్టికులర్లీ ఒక టూ డిఫరెంట్ లుక్స్ అయితే అసలు వరుణ్ తేజ్ గారు అసలు సెట్టే కాలేదు, బట్ ఆ మూవీ అనేది అలా రిలీజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ చూసినట్లయితే నాకైతే మూవీ అయితే అన్సాటిస్ఫైడ్ అయ్యా, ఇదే దీనికన్నా కంగువా కొన్ని సీన్స్ వైజ్ కానీ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కానీ బెస్ట్ అనుకుంటున్నాను. మట్కా అయితే నేను అసలు సజెస్ట్ చేయను ఈ వీకెండ్లో అయితే మాత్రం. సో మన్స్ మక్కాకి వెళ్దామా అనుకునే వాళ్ళు అయితే ప్లాన్ అయితే చేంజ్ చేసుకుని ఏదో కంప్లీట్లీ మేము ఆన్స్ మూవీ చూడాలనుకునే వాళ్ళు కొత్త కంగువా అని చెప్తాను, అండ్ మట్కా అనేది సైడ్ తోసేయండి కంప్లీట్లీ, ఎందుకంటే హెడ్ ఏక్ వచ్చేస్తుంది భయ్య ఆన్స్ మీరు చూసిన సరే దిమ్మ తిరిగిపోతుంటే. ఇంకా కంప్లీట్ రివ్యూ మీకు వెళ్ళాలనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటే అది మీరు ట్యాప్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి.